అడవుల్లో విరివిగా లభించే మోదుగాకులు ఆదివాసీ గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలను అందిపుచ్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు చోట్ల మోదుగాకుల విస్తరలు కుటీర పరిశ్రమగా రూపుదిద్దుకొని అనేక మందికి ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి. గృహాల్లో జరిగే చిన్న చిన్న శుభకార్యాలు మొదలు వివాహాల లాంటి పెద్ద కార్యక్రమాల వరకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ విస్తరణపైనే ఆధారపడుతున్నారు. పేపర్ ప్లాస్టిక్లతో రూపొందించిన ప్లేట్ల అమ్మకాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువే. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో పూర్తి పర్యావరణ హితంతో పాటు ఆరోగ్యానికి ఉపకరించే మోదుగాకుల విస్తరలు ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన పూజారి సత్తక్క, పల్ల శ్రీలత మోదుగాకుల విస్తరల తయారీకి శ్రీకారం చుట్టి మార్కెట్లో నిలదొక్కుంటున్నారు. కూలి పని చేస్తూ జీవనం సాగించే వీరు పొదుపు సంఘాల ద్వారా హైదరాబాద్లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో విస్తరణ తయారీలో శిక్షణ పొందారు. అనంతరం పొదుపు సంఘంలో రుణం తీసుకుని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఆదివాసీ మోదుగాకు పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. దండేపల్లి మండలం పెద్దయ్యగుడి ప్రాంతంలో ఉన్న అడవి నుండి 10 మంది కూలీలతో కలిసి వీరు మోదుగాకులను సేకరిస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సేకరించిన మోదుగాకుల్ని వీరు విస్తరణగా మలుస్తారు. మోదుగు, తునికి, రావి, బాదం, అడ్డాకు, పారటాకు లాంటి ఆయుర్వేద విలువలు కలిగిన ఆకుల విస్తరణ తయారీ వీరి ప్రత్యేకత. తొలుత తాము తయారు చేసిన విస్తరణను వీరు గిరిజన సాంప్రదాయ ఉత్సవాలు జరిగే ప్రదేశాలకు తీసుకువెళ్ళి విక్రయించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పేపర్ ప్లేట్లకు బదులు వీరు తయారు చేసిన విస్తరణనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే పరిశ్రమను మరింత విస్తరిస్తామంటున్నారు సత్తక శ్రీలతలు.